తన ఇంటిని ఖాళీ చేయమని అడిగినందుకు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నరేష్ వైసీపీ నేత వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి చంపేస్తారని బెదిరిస్తున్నారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని నెల్లూరు జిల్లా కావలి ప్రెస్ క్లబ్లో బాధిత మహిళ అనంతశెట్టి కుమారి ప్రసన్నరాణి ఆవేదన వ్యక్తం చేశారు. నేను 26 అది గంగరాజనగర్ల నివాసము 45 సంవత్సరాల నుంచి చుట్టున్నాము. మా ఇంట్లో 7 పోర్షన్లు ఉంటే ఒక పోర్షన్ 5 సంవత్సరాల క్రితం రెంట్కి ఇచ్చాను. నరేష్ నంద అంటారు అబ్బాయిని, రెంట్కి ఇచ్చాను. మా ఇంటికి అవతల పక్కన వైఎస్ఆర్సిపి 26 ఇన్ఛార్జ్ వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ఈ నరేష్ నందతో పరిచయం ఎక్కువైపోయి రోజు నరేష్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. మా ఇంట్లో వచ్చి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు నరేష్. ఆ తర్వాత ఈ విజయ్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఆడవాళ్ళని తీసుకురావడం, మద్యం బాటిల్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చేయడం స్టార్ట్ చేశారు. మా ఇంటికి వచ్చేసేసి వాళ్ళ బండ్లన్నీ మా ఇంటి ముందే ఆగిపోతున్నాయి. ఆ నరేష్ వాళ్ళ ఇంట్లో రాత్రి పగలు లేకుండా ఆడవాళ్ళని తీసుకొచ్చి లాడ్జీలాగా చేసేసాడు. దాన్ని ఎదిరించి మాట్లాడాను నేను, నరేష్ నువ్వు ఇల్లు ఖాళీ చేసేసేయ్యాయి అంటే ఈ వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నువ్వేందిరా దాని ఇంట్లో నుంచి ఖాళీ చేసిపోయేది, కొన్ని రోజులకు మనమే ఆక్రమించుకుందాం ఇల్లు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు వాళ్ళ ఫ్రెండ్స్ బషీర్, మాధవ వీళ్ళందరూ వచ్చేది వాళ్ళ ఫ్రెండ్స్ 10 మంది ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. ఇంట్లోకి వచ్చేసేసి ఆడవాళ్ళు ఆపే లేదనమాట. నేను దాన్ని ఇది చేశానని నా మీద కక్ష కట్టాడు. నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను అన్న తర్వాత అప్పుడు కూడా వినలేదు ఆ నరేష్ నంద అనే అబ్బాయి. వినకపోయేసరికి మీ అక్క వాళ్ళు నిన్ను మా ఇంట్లో చేర్చింది, పోయి రిపోర్ట్ చేస్తాను మీ అక్క దగ్గర అంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళాడు. అప్పటి నుంచి నా మీద కక్ష కట్టి నేను వెళ్తున్నాను అనుకోండి బజార్లో ఈ లంచగుండ ఊసేది, పైన ఊసేది, లంచగుండకి బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తూ ఉన్నారు. బయటికి పోతే చాలు భయం అయిపోతుంది, ఎక్కడ కొడతారో ఏమోనని భయం అయిపోయి ఈరోజు నాకు స్వాతి అనే వాలంటీర్ ఉంది. మా 26 మాకు వాలంటీర్ స్వాతి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఈ విజయ్ కుమార్ రెడ్డి దగ్గరికి, నందా దగ్గరికి వస్తూ ఉంటుంది రాత్రి పగలు. ఇక్కడే ఉంటే అమ్మ నీ వయసులో ఉంటావు, నువ్వు ఇట్లాంటి పనులు చేయకూడదమ్మా, నువ్వు మానుకో, నీ ఫ్యూచర్ పాడైపోద్ది అని చెప్పి మంచి మాటలు చెప్పిన దానికి నా మీద కక్ష కట్టింది. ఈ పథకాలు కాపు నేస్తం పథకం కానీ ఏ పథకం కానీ నాకు ఒంటరి మహిళ పెన్షన్ కూడా వీడియో ఆపేసేసేది. మా ఇంటి తట్టే చూడటం లేదు. నేను అడిగాను ఏం మేమేం తప్పు చేస్తామని మాకు రావటం లేదు. నేను ఏం చేసుకుంటావు చేసుకోపో, ఇట్లా రివర్స్గా